ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వార్డ్ అండ్ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సిలబస్ అనాలిసిస్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ 2లో గ్రూప్ ఏ అని డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 2ని రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అని. సో గ్రూప్ ఏలో మనకు రెండు జాబ్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ. ఈ రెండు జాబ్లని గ్రూప్ ఏ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది కేటగిరీ 2లో. ఈ వీటికి కామన్ ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది, అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫస్ట్ కావాలా లేదంటే వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ ఫస్ట్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ ఏ కేటగిరీ 2లో ఉన్నటువంటి, గ్రూప్ ఏలో ఉన్నటువంటి రెండు జాబ్లు, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా ఈ రెండు జాబ్లకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, పాలిటెక్నిక్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ రెండు పోస్టులు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంది ఫ్రెండ్స్. అంటే పాలిటెక్నిక్లో సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే, అంటే ఆ తర్వాత చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. కానీ బేసిక్ అనేది ఏంటంటే పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది మనకు రెండు పేపర్లు రెండు పేపర్లు ఉంటాయి ఫ్రెండ్స్. పార్ట్ ఏ కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇందులో 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. పార్ట్ బిలో డిప్లొమా స్టాండర్డ్ సబ్జెక్ట్, అంటే డిప్లొమా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అది 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ 0.25 నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది, 0.25 నెగటివ్ మార్కింగ్, అంటే 4 కనుక మీరు కరెక్ట్ రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇది పార్ట్ ఏ పార్ట్ బి కింద సంబంధించినటువంటి రెండు పేపర్లు. వాటి సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్. పార్ట్ ఏలో మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్. వీటి యొక్క డీటెయిల్ సిలబస్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాంటిట్యూటివ్ అప్టిట్యూడ్ కూడా ఒక సబ్జెక్ట్, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, బేసిక్ జనరల్ ఇంగ్లీష్ అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక పేపర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జాతీయ అంతర్జాతీయ మరియు రాష్ట్రీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ డే టు డే లైఫ్ సంబంధించినటువంటి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ హిస్టరీ, భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చరిత్రని ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్, అట్ ద సేమ్ టైం పాలిటిక్ ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి 73 and 74 అమెండ్మెంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సొసైటీ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ భారతదేశం. నెక్స్ట్ కీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇవి మనకు పార్ట్ ఏలో ఉన్నటువంటి టాపిక్స్. నెక్స్ట్ పార్ట్ బిలో ఉన్నటువంటి టాపిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. పార్ట్ బిలో అంటే కేవలం డిప్లొమా స్టాండర్డ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ పంప్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, సర్వేయర్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ఇవి పార్ట్ బిలో ఉన్నటువంటి సిలబస్. పార్ట్ బికి 100 మార్క్స్, పార్ట్ ఏకి 50 మార్క్స్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. 50 మార్క్స్ పార్ట్ ఏకి, పార్ట్ బికి 100 మార్క్స్. అంటే డిప్లొమా సబ్జెక్ట్ మీద స్ట్రెంగ్త్ గట్టిగా ఉంటే సర్వీస్ అనేది కన్ఫామ్. ఇది కేటగిరీ 2లో ఉన్నటువంటి, గ్రూప్ ఏలో ఉన్నటువంటి రెండు రకాల పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం కేటగిరీ 2 గ్రూప్ బిలో ఉన్నటువంటి జాబ్స్ సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.